अंदर की नमस्कार इवा उदय ना पलाशा जरूरत राष्ट्र मत पशु शाख मंत्री गारु पिच्चेक्की चेस्तुन्न व्यवहार मल्ल प्रजल को अर्थम मुझकोचा रेंडु रोजुल कितम पलासा पशु शाख मंत्री गारु मंदसालो रेंडु पंचायतीलो गड़प गड़प की कार्यक्रम अट्टर फ्लाप आ विषय में सोशल मीडिया लो मी कार्यक्रम फ्लाप अनि पेट्टिना तेलुगु देशम कार्यकर्ता सोदरुडु मंदसाकि चेंदिन नगेश कोर्नाना अने मा सोदरुडु पे సమస్రం కృతం ఆయన తెలుగుదేశం కార్యకర్తని ఆయనకున్న డీలర్‌షిప్ ని కూడా క్యాన్సిల్ చేసిన నీచమైన వ్యక్తి ఈ పశువుల శాఖ మంత్రి అయినా కూడా మళ్ళీ మన గవర్నమెంట్ వస్తే నా డీలర్‌షిప్ నాకు వస్తుంది నాకు నమ్మకం ఉందని ఈ రోజు నా సోదరుడు నగేష్ కొన్నాన కళ్ళు గీత కార్మికుడండి గౌత కుటుంబం మీద అభిమానంతో ఎప్పుడూ ఉంటాడు తను చేస్తున్న ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న తన కళ్ళు పాకని ఇవాల ఉదయం జనాల్ని పంపించి ఏదో 20 అడుగులు ఎక్కువ ఉంది అన్న దాని మీద కూడా తను చాలా మర్యాదగా స్పందించి తన రేపులు తీసేసి చాలా ప్రశాంతంగా ఉన్నాడు అయినా కూడా గతంలో మీ అందరికీ గుర్తుండే ఒక సంఘటన గుర్తుండే ఉంటది లక్కోజ్ వినోద్ అనే అబ్బాయిని సోషల్ మీడియాలో ఇలాగే కామెంట్ పెట్టాడని పోలీసుల సమక్షంలో కొట్టించి వాడి చేతిలోనే రెండు బాటిల్స్ దొరికాయని అబద్ధపు కేసు పెట్టిన ఈ నీచమైన వ్యక్తి పశువు ఈ రోజు నగేష్ కొన్నాన మీద కూడా అదే ప్లాన్ చేసి ఆయన షాపులో నాటు సరుకు దొరుకుతుందని ఒక అబద్ధపు కేసు పెట్టాలని ప్లాన్ చేశాడు కానీ అక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు ఇలాంటి నీచమైన పని ఏదో చేస్తాడనే అనుమానంతో ముందుగా జాగృత పడడం వల్ల వాడు చేసినవి కూడా పోలీసులు అక్కడ లేదని చూడడం వల్ల ఆ కేసు నుంచి నగేష్ ఈ రోజు తప్పించుకున్నాడు ఒక్కసారి ఆలోచించండి పశువు పశువుని నేను అంటుంటే కాల కష్టంగా ఉంటుంది కదా ఇలాంటి వాటికి పశువునకి ఏమంటారండి సోషల్ మీడియాలో నీ కార్యక్రమం ఫెయిల్ అయ్యింది అన్న రాసినందుకే నీకు అంత మంటగా ఉంటే పశువుల శాఖ మంత్రి గారు ఒక ఆడ పిల్లని నన్ను 6 సార్లు ఎమ్మెల్యే అయిన నా తండ్రిని నా తాత గురించి అసభ్యంగా అశ్లీలంగా అగౌరవంగా మాట్లాడుతున్న నీకు ఏమనాలి నిన్ను నీ సోషల్ మీడియా వాళ్ళని ఈ రోజు కడుపు కొడతావా ఒక గీత కార్మికుడికి నీకు నీలాంటి వాడికి ఈ రోజు మద్దతు నిలుస్తున్న జగన్ మోసప్ప రెడ్డి గారికి రేపు ఉదయం గీత కార్మికుల తాలూకు సత్తా ఎలా ఉంటుందో చూపిస్తాను దయచేసి పలాసలో ఉన్న వాళ్ళు కూడా వీటి మీద స్పందించాలి ఈ రోజు ఎవరికో వస్తున్నట్టు కాదు ఇదే సోషల్ మీడియాలో తప్పుగా రాస్తున్న వాళ్ళు రేపు ఉదయం నిన్ను నీ వాళ్ళని మీరు ఎలా ట్రీట్ చేస్తారో ఒకసారి చూసుకోండి ఒక కామెంట్ ను భరించలేకపోతున్న పశు శాఖ మంత్రి రేపుదే ఓటమిని ఎలా భరిస్తావు చూసుకో నగేష్ కుటుంబానికి గాని అక్కడ ఉన్న మా ప్రకాష్ పానిగ్రహ గారి కుటుంబం గాని ఏ తెలుగు దేశం కార్యకర్త జోలుకొచ్చినా నిన్ను నీ వాళ్ళని ఎలాంటి శంకర్గిరి మాన్యాలు పట్టిస్తానో చూస్తుండండి దయచేసి ఈ విషయమై అక్కడ ఉన్న పోలీసులకి అధికారులకి ఒకటే విన్నపం మీరు న్యాయమే ఉంటది అది చేయండి పశువుల శాఖ మంత్రి గారికి భయపడి దయచేసి అక్కడ ఉన్న అమాయకులకు మాత్రం అన్యాయం చేయకూడదని కోరుకుంటూ మీ సోదరి గౌతు శిరీషా